హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుషా ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి లడ్డు రెసిపీ ఐదంటే ఐదు నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోని ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని వేయించుకోవాలండి గోధుమ రవ్వను వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఐదారు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ కలర్ మారి కొంచెం కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇంకా ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీన్ని ప్యాన్ నుండి తీసేసుకోండి ఆ తర్వాత ఇదే కడాయిలో తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్గా పెట్టుకోవాలన్నమాట ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఈ నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేయాలండి చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టుకోకుండా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారంటే సరిపోతుంది చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా కాస్త దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేనట్లయితే దీన్ని స్కిప్ చేసేయండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు చక్కెరని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ కనుక తీసుకున్నట్లయితే ఒక కప్పు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో అన్నీ తీసుకోండి చూసారు కదా ఈ చక్కెర కరిగేంత వరకు కలుపుకొని మూతను ఉంచేసుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి వాటర్ అనేది మళ్ళీ లిక్విడ్ లిక్విడ్గా అవుతుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూసారు కదండి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా దగ్గర పడిపోతూ ఉంటుంది ఇలా ప్యాన్ నుండి పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా గట్టిపడిపోయి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని కానీ లేదంటే కొంచెం నూనెను కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి లడ్డూలు అయితే చూడటానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా త్వరగా చేసుకోవచ్చు చూసారు కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ లడ్డూలు మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఈ లడ్డు రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మిగిలిన పిండిని కూడా ఇలాగే లడ్డూలాగా చుట్టేసుకోవడమే తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇక సాగు చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్